ఉపయోగపడతానని చెప్పి పార్టీలోకి వచ్చి సీనియర్ శాసనసభ్యుడిగా క్రమశిక్షణగా మచ్చ లేకుండా నేను పనిచేస్తుంటే ఈ బ్రోకర్ నా కొడుకు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగిరిస్తాడా? అదే గౌరవంగా కేసీఆర్ గారు వస్తే ఆహ్వానించేవాడిని, గౌరవించేవాడిని, ఆయన ఏ మాట మాట్లాడినా పాజిటివ్గా స్వీకరించేవాడిని. ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు నా ఇంటి మీద జెండా ఎగరేస్తారంటే జెండా ఎగరేసే నైతిక హక్కు ఎవరికి ఉంటుంది? అందరికీ కూడా గౌరవమైన వ్యక్తుల్ని పిలిచి ఇంటికాడ కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మిగిలిన ఆఫీసుల్లో కానీ గౌరవమైనటువంటి ప్రాంతాలు ఎక్కడైనా ఎగరేయించుకుంటారు. నా ఇంటికాడ బ్రోకర్ నా కొడుకు వచ్చి జెండా ఎగరేస్తాడంటే నేను చేతకారమండా? ఆరోపణ చేయట్లే, నువ్వు చేసినటువంటి బ్రోకర్ పనులని బాత్రూముల్లో ఉండి కోవర్ట్గా పనిచేసినటువంటి బ్రోకర్ నా కొడుకు. ఇవాళ కూడా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా అని హైదరాబాదు ఢిల్లీ తిరిగినటువంటి బ్రోకర్ నా కొడుకు వచ్చి ఆరోపణలు చేస్తే దాన్ని ఏ రకంగా స్వీకరించాలి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలుసు, మీ అందరు కూడా పద్ధతిగా నడిచా ఇవాళ మా సహనాన్ని పరీక్షిస్తున్నాను. నా సహచర శాసనసభ్యులు, పాత్ర శాసనసభ్యులు ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ కానీ సమాధానం చెప్పేవాడిని. ఇవాళ ఒక కోవట్గా బ్రోకర్ నా కొడుకుగా ఒక శాసనసభ్యుడిగా ఏ రకంగా ఎన్నికయ్యాడు మీకు తెలుసు. ఎన్నికైనాక అతని ప్రవర్తన, అసెంబ్లీలో ప్రవర్తన, బయట మీడియాలో ప్రవర్తన, బయట వాళ్ళని దూషించే విధానం కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఏనాడు కూడా మేము మాట్లాడలేం. అటువంటి వాడు ఏ బేసిస్లో మీద మా మీద మాట్లాడతాడండి? వాడు ఒక మాట మాట్లాడాలంటే ఒక నైతిక హక్కు ఉండాలి, ఆ మాటకి నైతిక విలువలు ఉంటాయి. బ్రోకర్ నా కొడుకు మాట్లాడే మాటలు, కోవర్ట్ నా కొడుకు మాట్లాడే మాటలకి మాట్లాడే నైతిక హక్కు లేదన్న విషయం సమాజం గమనిస్తుంది. చీరా గాజులు, నీ కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు లేరా, భార్యాపిల్లలు లేరా, చీర కట్టుకోరా, గాజులు తొడుక్కోరా, అవమానిస్తావా? ఆడపిల్లల్ని అవమానిస్తావా? రారా, నీకు దమ్ముంటే నువ్వు నేను తేల్చుకుందాం. 11 గంటలకు అన్నావా, రా నా కొడక, 12 గంటలకు నేను వస్తా, తేల్చుకుందాం రా. ఇది నీకు నాకు వ్యక్తిగత విషయం, నీకు నాకు వ్యక్తిగత